గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో దొంగతుర్తి గ్రామంలో ఇల్లు కోల్పోయిన ముత్యాల నరసింగంకు లయన్స్ క్లబ్ ఆ కుటుంబానికి చేయూతనిచ్చింది. ముత్యాల నరసింగం ఇంటికి వెళ్లిన బృందం బాధితుని కుటుంబానికి బియ్యంతో పాటు ఇంటి పైకప్పుపై వేసే తాటిపత్రిని అందించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన ముత్యాల నరసింగం ఇల్లు గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇల్లు నేలమట్టమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న అలయన్స్ క్లబ్ సభ్యులు వారింటికి వెళ్లి ఆ కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయి వారికి డిస్టిక్ట్ గవర్నర్ సిరిపురం సత్యనారాయణ ఆదేశాల మేరకు అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం ఆధ్వర్యంలో వారి కుటుంబానికి తాటిపత్రి 25 కిలోల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా అలయన్స్ క్లబ్ ధర్మారం అధ్యక్షులు తాళ్లపల్లి సురేందర్ గౌడ్ మాట్లాడుతూ గత 3 రోజులుగా విపరీతంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక నిరుపేద కుటుంబం ఇల్లు కూలిపోవడం చాలా బాధాకరమని అన్నారు. వారి పరిస్థితి తెలుసుకుని వారి కుటుంబానికి చేయూతను అందించాలని ఆలోచనతో ఇంటి పైకప్పుకు అవసరమైన తాటిపత్రి 25 కిలోల రైస్ బ్యాగ్ అందజేయడం జరిగిందని అన్నారు. మున్ముందు కూడా సేవా కార్యక్రమాలు జిల్లా స్థాయిలో గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు చేపడతామని, వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి సహాయానికైనా అలయన్స్ క్లబ్ ముందు ఉంటుందని అన్నారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన ముత్యాల నరసింగం ఇల్లు గత 3 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు వారికి ఉన్నటువంటి ఇల్లు నీలమట్టం కావడంతో ఈరోజు మా అలయన్స్ క్లబ్ దృష్టికి తీసుకువచ్చినారు గ్రామస్తులు. గ్రామస్తులు తీసుకువచ్చిన దృష్టికి మేరకు ఈరోజు మేము మా బ్రిలియంట్ స్కూల్ విద్యా సంస్థల చైర్మన్ సిరిపురం సత్యనారాయణ అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 258 గవర్నర్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ దొంగతుర్తి గ్రామానికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళ ఇంటిని పరిశీలించి మాకు తోచిన సాయంగా అలయన్స్ క్లబ్ ధర్మారం ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు 25 కిలోల రైస్ బ్యాగ్ మరియు తాటిపత్రి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అందరూ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రజలు మీ దృష్టికి ఇంకేమైనా వచ్చినా కూడా మా అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ ఎంపీడీసీ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తుప్పరి చంద్రయ్య గారు, జుంజిపల్లి రమేష్ గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమంలో సెక్రటరీ మామిడి శెట్టి శ్రీనివాస్, పిఆర్ఓ అమరపల్లి నారాయణ, సభ్యులు భైరి చంద్రమౌళి, కుటుంబ సభ్యులు ముత్యాల నరసింగం, భాగ్యలక్ష్మి, మధుకర్, మమత, గ్రామస్తులు, ఎంపీటీసీ దాడి సదయ్య, మాజీ సర్పంచ్ జంజుపల్లి రమేష్, ఉప సర్పంచ్ ముత్యాల చంద్రశేఖర్, సతీష్, కనకయ్య, రాజు, బోదారపు భార్గవ్ తదితరులు పాల్గొన్నారు.